వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్యాట్ తీర్పుతో ఐఏఎస్లు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్తారా లేదా అనే దానిపై చర్చ సాగుతుంది. వాకిటి కరుణ, వాణిప్రసాద్, రోనాల్డ్రస్, అమరాపాలి ఏపీలో రిపోర్ట్ చేస్తారా, వారి యాక్షన్ ప్లాన్ ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వీరు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. మరి కోర్టు ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకు ముందు కూడా ఐఏఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు అధికారుల వ్యక్తిగత అభ్యర్థనలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి తెలిపింది. మరి ఇవాళ కోర్టు ఏం చెప్పబోతుంది అనే దానిపై చర్చ సాగుతుంది. క్యాట్ ఇచ్చిన ఆదేశాల మేరకు నలుగురు ఐఏఎస్లను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. వాకిటి కరుణ, అమరాపాలి, వాణిప్రసాద్, రోనాల్డ్ రాస్ను రిలీవ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం ఐఏఎస్లను రిలీవ్ చేశారు. నాలుగు రోజుల క్రితమే అధికారులను రిలీవ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ నుంచి వెంటనే రిలీవ్ కావాలని డీఓపీటీ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకి ఆ అధికారులతో సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.